హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వాటిని చూడకుంటే చూసి వాటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అనకాడమీలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రీ గ్రాండ్ టెస్టులు. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీసీ టీఎస్పీసీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మడి అని సెట్ చేసే యాప్లో నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. అక్కడ నుంచి నా కోడ్ అనేది యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ని అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం, అదేవిధంగా ఈవినింగ్ 7 to 9 o'clock వీటికి సంబంధించిన ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని అయితే యూజ్ చేసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఇంకా అనకాడమీలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి లక్ష్యం నేమ్ తోటి ఎంసీక్యూస్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఈ మంత్ 23rd ఉంది. సో ఈ ఎగ్జామ్ రాసి మీరు దీంట్లో కూడా ఫ్రీ స్కాలర్షిప్స్ అవార్డ్స్ అయితే పొందవచ్చు. కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది, దీనిలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో 1 month నుంచి మీకు 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ యూజ్ చేసిందంటే మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫర్ వస్తుంది. సో ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 120 rupees. అదేవిధంగా 6 months కావాలనుకుంటే 60 rupees. సో ప్రతి మంత్కి సంబంధించి మేము మాన్యువల్గా రాసి దీనికి సంబంధించి అయితే పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. చాలామంది సబ్స్క్రైబర్స్ పీడిఎఫ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే సో అమౌంట్ అనేది ఈ నెంబర్కు పంపించేసి సో దాని యొక్క స్క్రీన్ షాట్ను వాట్సాప్కి ఇదే నెంబర్ దగ్గర పంపించినట్లయితే 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. వీలైతే దీని యొక్క శాంపిల్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసిన తర్వాతనే తీసుకోండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూద్దాం. మనకు ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1కు గ్రీన్ సిగ్నల్ అనే టైటిల్ తోటి మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రెడీగా ఉండండి అంటూ టీఎస్పీసీకి సీఎం ఆదేశాలు. నెరల్నర గడువు కోరిన కమిషన్, మార్చి నాటికి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్. ఈసారి పెరగనున్నటువంటి పోస్టులు అంటూ మనకి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొత్త జోనల్ విధానానికి ఆమోదం రావడం, ఉద్యోగుల విభజన ప్రక్రియ కొలికి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 11 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ 1 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సూచన జారీ చేశారు. సో ఇందుకు సంబంధించి సిద్ధంగా ఉండాలంటూ టీఎస్పీసీకి సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. అయితే పోస్టుల జాబితా అందిన తర్వాత నెల నుంచి 1.5 రోజుల వరకు సమయం తీసుకొని నోటిఫికేషన్ వేసేందుకు రెడీగా ఉన్నట్లు ఆఫీసర్లు సీఎంకు వివరించినట్లు తెలుస్తుంది. ఇంకా వచ్చే ఏడాది వరకు గ్రూప్ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ 3 ఇతర కేటగిరీలో దాదాపు 3000 పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలు సమాచారం. సో మల్టీ జోన్ల పరిధి పోస్టులను అదేవిధంగా సర్వీస్ నిబంధనల మేరకు రోస్టర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రభుత్వ శాఖల ఖరారు చేశాయని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో 11 ఏళ్ల తర్వాత మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ఇక్కడైతే టీఎస్పీసీకి సంబంధించి టీఎస్పీసీకి సీఎం కేసీఆర్ చెప్పినట్లయితే మనకు దిశ న్యూస్ పేపర్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది మరి ఎంతవరకు నిజమో చూడాలి. సో చాలా రోజుల సంది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు సిలబస్ మీద కావచ్చు, అదేవిధంగా దీనిలో ఏ సబ్జెక్టులు ఉంటాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు వీడియో గిట్ల కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నా కింద కామెంట్ చేయండి, ఎస్ అని చెప్పేసి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి ఎస్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే నేను తెలంగాణలో ఇప్పటివరకు వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కావచ్చు, మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి డ్రాలు అంతకుముందు వచ్చినటువంటిది కావచ్చు, అండ్ అదేవిధంగా ఈసారి గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏముంటాయి, పోస్టులు ఏముంటాయి అనేటువంటి దాని మీద నేను వీడియో చేయమంటే కంపల్సరీ మీకు వీడియో చేసి అందిస్తాను. కంపల్సరీ కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే నేను కంపల్సరీ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక పెరుగున్నటువంటి పోస్టులు అనుకుంటూ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఏమేమి పోస్టులు పెరుగున్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు. సో తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు మల్టీ జోనల్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. అయితే సబ్జెక్ట్ నింపులతో కమిటీని ఏర్పాటు చేసి సిలబస్ను రూపొందించింది. సో 2015 భర్తీ కోసం గ్రూప్ 1లో 142 పోస్టులు, గ్రూప్ 2లో 60 పోస్టులు, గ్రూప్ 3లో 400 పోస్టుల వరకు గుర్తించింది. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల అంశం వివాదాల నేపథ్యంలో నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇవ్వలేదు. అయితే ఈసారి గ్రూప్ 1 పోస్టుల దాదాపుగా 600 వరకు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. అయితే
వీటిలో ముందుగా 370 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి. సో డిఎస్పీకి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆర్డీవోకి సంబంధించి 90 అండ్ ఎంపీడీఓకి సంబంధించి 100 వేకెన్సీస్, డిఆర్డీలకు సంబంధించి 20 వేకెన్సీస్, ఆర్టీఓలు 40 వరకు. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో సిటీఓలు కావచ్చు అండ్ అదేవిధంగా ఐసీడిఎస్లో ఉన్నటువంటి మరికొన్ని పోస్టులు ఇతర విభాగాల్లో కలుపుకొని సుమారుగా 600 వరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పోస్టులను గుర్తించిన అధికారుల వర్గాల సమాచారం అని చెప్పి చెప్తున్నారు. అంటే టోటల్గా 600 అయితే గుర్తించారు. దీనిలో ఇప్పుడు 370 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం ఎంతవరకు నోటిఫికేషన్ ఇస్తుందో వెయిట్ చూద్దాం. సో చాలామంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన అంటూ మనకు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ డిమాండ్ చేసినట్లు నిన్న రెండు న్యూస్ పేపర్లో, సో నిన్న వచ్చినటువంటి సమాచారాన్ని ఈరోజు రెండు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాటి యొక్క వేకెన్సీస్ వివరాలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే సో 10 ఏళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణం, రాష్ట్రంలో 1600 గ్రూప్ వన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో పాటు అక్కడ ఐఏఎస్లపై ఒత్తిడి పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. వెంటనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 10 ఏళ్ళుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణం అన్నారు. సో గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన వారిలో సీనియారిటీ ప్రకారం ఏటా కొంతమంది కేంద్ర కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా ఇస్తుంది. సో రాష్ట్రంలో దశాబ్దంగా గ్రూప్ వన్ పోస్టులే భర్తీ చేయకపోవడం వల్ల ఈ ఐఏఎస్ పోస్టుల కొరత తీవ్రమైంది. దీంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ 3 నుంచి 4 పోస్టుల్లో ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇంకా 4000 గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, 2000 గ్రూప్ 3, 40000 గ్రూప్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇన్ని పోస్టులు ఖాళీ ఉండడంతో పేదలకు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదన్నారు. వెంటనే పోస్టుల భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఖాళీలు ఏంటంటే మనకు పిఆర్సీ నివేదిక ప్రకారం ఉన్నటువంటి ఖాళీని అయితే ప్రస్తావించారు. సో మనకి ఇప్పుడు ఉద్యోగుల బదలాయింపు జరిగింది, దాని ద్వారా మనకు క్లియర్ కట్గా లెక్క అయితే తెలుస్తుంది. ఇక్కడ మనమైతే గ్రూప్ 1కి ఈసారి దాదాపు 600 ఖాళీలు గుర్తించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు పిఆర్సీ నివేదికను బేస్ చేసుకొని ఇక్కడ మనకు బండి సంజయ్ మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుని నోటిఫికేషన్ ఇస్తుందో. ఇక పాఠం చెప్పేది ఎవరని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా చోట్ల బదిలీలు స్థానాలు భర్తీ చేయని విద్యాశాఖ, విద్యా వాలంటీర్ల నియామకం లేదు. కొన్ని హైస్కూళ్ళలో తెలుగు ఆంగ్ల మాధ్యమికాలకు ఒక్కరే టీచర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నత పాఠశాలలో విద్యా పరిస్థితులపై ప్రధాన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా టీచర్లు లేకపోవడంతో పిల్లలకు పాఠాలు ఎవరితో చెప్పించారో తెలియక సతమతమవుతున్నారు. విద్యా వాలంటీర్లను నియమించలేదు, సబ్జెక్టు నిపుణుల కొరత తీరలేదు, కొన్ని చోట్ల ఉపాధ్యాయుల బదిలీ చేసినా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదంటూ చెప్తున్నారు. సో అలాంటి చోట్ల పాఠాలు చెప్పేది ఎవరని ప్రధాన ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న కింద చూడవచ్చు. తెలుగు ఆంగ్ల మాధ్యమం ఉన్న చోట ఒక్క సబ్జెక్టు ఒకే ఉపాధ్యాయుడు కేటాయించవలసిన సమస్యగా మారిందంటారు. సో ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు, మరి ఉపాధ్యాయులు లేకుండా టీచర్లకు ఎట్లా బోధిస్తారని చెప్పేసి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. హేతు బద్దీకరణ లక్ష్యం నెరవేరిందంటూ కూడా దాని యొక్క కంటిన్యూషన్ కింద చూడవచ్చు. సో ఏంటంటే ఇక్కడ బదిలీ ప్రక్రియ జరిగింది, కొన్ని స్కూళ్ళలో టీచర్ల కొరత చాలా ఉంది, అయినప్పటికీ ఇక్కడ విద్యా వాలంటీర్లు లేరు. సో వాళ్ళకి ఏ విధంగా బోధిస్తారు, అసలు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా ఇట్లా అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనకు ఈ విద్యాశాఖకు సంబంధించి అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ తెలంగాణలో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. సో వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్ట్ నోటిఫికేషన్ సంబంధించి మీ డిస్ట్రిక్ట్ స్పెషల్లో వస్తున్నాయండి. సో ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ స్పెషల్లో వచ్చేటువంటి వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ నాకు కింద కామెంట్ చేయండి. సో నేను మరొక వీడియో ద్వారా కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్లో డైలీ ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయని కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. లేకుంటే మీరైనా చెక్ చేసుకోండి, మనకు 33 జిల్లాల నుంచి ఉన్నటువంటి కొత్త జిల్లాల ప్రకారం ఈ జిల్లా వైజ్గా కాంట్రాక్ట్ నోటిఫికేషన్స్ మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్లో ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. లేదు సార్ చేయండి, మీరు వీడియో డైలీ 2 డేస్కి ఒక వీడియో అయినా చేయమని చెప్పేసి కామెంట్ చేయండి కింద, నాకు మీ డిస్ట్రిక్ట్ నేమ్ చేయండి, కంపల్సరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కరీంనగర్లో మనకు ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఒక కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మినిమం 70,000 నుంచి 60,000 వరకు అయితే ఉన్నాయి. అత్యధికంగా ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ పోస్టులు 12 ఉన్నాయి, అదేవిధంగా 9 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నాయి, 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. మీరు 24th వరకు మాన్యువల్గా ఇక్కడ కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కరీంనగర్ కార్యాలయంలోకి వెళ్ళి మీరు ఆ మాన్యువల్గా వీటినైతే
ఈ అప్లికేషన్ సంబంధించి అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి వీటికి అప్లై చేసుకోండి. ఇంకొక నోటిఫికేషన్ మనకు మేడ్చల్ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అయితే రిలీజ్ చేస్తారు. మీ యొక్క డిస్టిక్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే లభిస్తుంది. ఎవరైనా డిస్టిక్ వాళ్ళు ఉంటే దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో మీకు కంప్యూటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో దీని యొక్క పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ కండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. వీలైతే దీని మీద ఒక వీడియో కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను మధ్యాహ్నం వరకు. దీనిలో ఈ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మరొక నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి అంబుడ్స్మెన్ ఉద్యోగం కోసం ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే జారీ చేశారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఈ వెబ్సైట్లో పెట్టలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఉద్యోగం ఉందా, ఇంకా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వెళ్ళదు. ఇక్కడ విద్యుత్ అంబుడ్స్మెన్ ఉద్యోగం అని చెప్పేసి మెన్షన్ చేశారు, కనుక ఒకటే ఉండవచ్చు మేబీ, లేకుంటే ఎక్కువగా ఉన్నాయైతే ఇవ్వలేదు. కాంట్రాక్టు ప్రాతిపదికన దీన్ని అయితే నియమించబోతున్నారు. సో చూద్దాం, దీనికి సంబంధించి ఇంకైతే అప్డేట్ చేయలేదు. దీని మీద కూడా ఒక అప్డేట్ చేస్తే నేను పూర్తి సమాచారంతో మీకు వీడియో అయితే అందిస్తాను. అంటే దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు ఎలిజిబిలిటీ ఏంటిది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. నేను వెబ్సైట్కి వెళ్ళి ఆల్రెడీ చెక్ చేశాను, ఎటువంటి డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వలేదు. ఇఫ్కో నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ట్రైనీ ఐటీ సర్వీస్ సంబంధించి 2019 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాల కోసం ఇఫ్కో వెబ్సైట్ను చూడమని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా నార్థన్ కోల్డ్ ఫీల్డ్లో కూడా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 307 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నార్థన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్కి సంబంధించి. ఇక్కడ డ్రాగ్ లైన్ ఆపరేటర్, డ్రోజర్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్నిటికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అయితే అడిగారు. మొత్తం 307 వేకెన్సీస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. సో వాటికి సంబంధించి ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ చెక్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం గత 7 ఏళ్లుగా టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాలయాపన చేస్తూ నిరుద్యోగులు మోసం చేస్తుంది. సో తెలంగాణ డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైనటువంటి మనకు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ల కోసం 500,000 మంది ఎదురు చూస్తున్నారంటూ సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రకటన 18,000 ఖాళీలు ఉంటాయని అని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఖాళీలకు నోటిఫికేషన్స్ వెంటనే జారీ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఇక్కడ ఒక ప్రకటన జారీ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. సో ఇక్కడ చూసినట్లయితే సీఎంఐ ఈ తాజా నివేదిక వెల్లడి దేశంలో పొట్ట చేత పట్టుకొని తిరుగుతున్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగులు అంటూ చూడవచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి అయితే ఎటువంటి ఉపాధి కల్పన అయితే కల్పించట్లేదు. ఇది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక నివేదిక కూడా మనం చూడవచ్చు. సో దేశంలో నిరుద్యోగ భారత్ అంటూ ఒక టైటిల్ తోటి మనకు ఒక నివేదిక అయితే ఇక్కడ రావడం జరిగింది. నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూడవచ్చు. మొత్తం నిరుద్యోగులు 5.3 crores ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారంట. అది ఏ పని చేసేందుకు సిద్ధమైనటువంటి వాళ్ళు 350 కోట్ల మంది ఉన్నట్లు, అవకాశం లేని వారు 1.7 crores ఉన్నట్లు, వీరిలో మహిళలు 90 లక్షల మంది ఉన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో చేద్దామంటే కొలు రాదు, సాగిద్దామంటే వ్యాపారం రాదు. ఇది ఇప్పుడు దేశంలో ఉద్యోగం ఉపాధి కరువైనటువంటి కోట్లాది మంది గోస. పనులు లేకపోవడంతో కుటుంబాలు గడవక ఉద్యోగ వేటలో పడుతున్నారు. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క పరిస్థితి. రాష్ట్రాల్లో కావచ్చు, సెంటర్లో కావచ్చు, సో ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల పెద్ద చిత్తశుద్ధితో అయితే వర్క్ చేసినట్టు కనబడట్లేదు. ఉద్యోగ కల్పన అయితే ఎక్కువ కల్పించట్లేదు అంటూ ఆ నివేదికలో మనకు స్పష్టమవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో కాల్ అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో వితిన్ 1 to 2 డేస్లో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.